ఈరోజు రంజాన్ శుభమాసంలో నా సోదరుల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని మాత్రం గర్వంగా కూడా చెప్తా ఉన్నా. దేవుడు ఏం చేసినా కూడా ఆశ్చర్యంగా కూడా చేస్తాడు. అందరూ కూడా ఆశ్చర్యం జరిగింది అని చెప్పి అనిపించే విధంగా కూడా దేవుడు గొప్పగా చేస్తాడు. రెండు ఉదాహరణలు చెప్తాం మీ అందరికీ. ఒక ఉదాహరణ, దేవుడు ఎంత గొప్పగా పనిచేస్తాడు, దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఎంత గొప్పగా ఉంటుందని చెప్పడానికి మొట్టమొదట ఉదాహరణ ఒకటి. 5 సంవత్సరాల గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. ఆ పాలనలో అక్షరాల 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే 23 మంది ఎమ్మెల్యేలను అక్షరాలగా అన్యాయంగా విపరీతమైన లంచాలు, విపరీతమైన డబ్బులిచ్చి ప్రలోభాలు పెట్టి అందులో 4 ఏకంగా మంత్రులు కూడా చేసి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ 23 మంది మామూలుగా ఎవరైనా కొనుగోలు చేస్తే వాళ్ళ డిస్క్వాలిఫై చేయాలి, లేదా వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి వాళ్ళ పార్టీ గుర్తు మీద వాళ్ళని గెలిపించుకొని మళ్లీ శాసనసభ్యులుగా తీసుకొని రావాలి. కానీ ఇవేవి కూడా జరగలేదు. మన కళ్ళ ఎదుటనే అన్యాయం కనిపించింది, అధర్మం కనిపించింది, అన్ని రకాలుగా అబద్ధాలు, మోసాలు కనిపించాయి. 67 మంది శాసనసభ్యుల్లో 23 మందిని ఈ 5 సంవత్సరాల్లో ఈ రకంగా కొనుగోలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 9 మంది ఎంపీలు ఉంటే గత ఎన్నికల నాటికి అందులో 3 ఎంపీలను ఇదే మాదిరిగానే కొనుగోలు చేశారు. దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఎలా రాస్తాడో తెలుసా? అక్షరాల 23వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి, అది కూడా రంజాన్ మాసంలోనే. 23వ తారీఖున స్క్రిప్ట్, 23వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య అక్షరాల 23. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎంపీల సంఖ్య అక్షరాల 3. రిజల్ట్స్ వచ్చింది 23వ తారీఖున రంజాన్ మాసంలో. ఇంతకన్నా గొప్ప స్క్రిప్ట్ బహుశా ఎవరూ రాయలేరు, అదొక దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఇదే రంజాన్ మాసంలోనే రిజల్ట్స్ వచ్చాయి. ఇదే రంజాన్ మాసంలోనే, శుభ మాసంలోనే జగన్ అనే నేను మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. మళ్ళీ ఇదే రంజాన్ మాసంలోనే నా మొట్టమొదటగా ముఖ్యమంత్రి ప్రోగ్రాం మళ్ళీ ఇదే ఇక్కడే మీ అందరితోనే ఈ శుభ కార్యక్రమంలో పాలు పంచుకోవడం. ఇంతకన్నా గొప్ప ఉదాహరణలు ఏది ఇవ్వాల్సిన పని లేదు. మీ అందరికీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, గతంలో నాన్నని చూశారు, నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన ఇవ్వడానికి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో పూర్తిగా అన్ని రకాలుగా చేయాల్సిన మంచి పనులన్నీ కూడా చేస్తానని మీ అందరికీ ఖచ్చితంగా మాటిస్తాము.